అమ్మ టీవీ ఛానల్ చూస్తున్న ప్రేక్షకులందరికీ నమస్కారం. నేను మీ టీఏ పాండు. ఈరోజు అనకాపల్లి జిల్లా రావుకమ్మతం మండలం రావుకమ్మతం గ్రామంలో కురువున్నటువంటి శ్రీ 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 భక్తాంజనేయ స్వామివారి 26వ తీర్థమహోత్సవ కార్యక్రమాన్ని అయితే మేము ముందు తీసుకురావడం జరిగింది. ముఖ్యంగా ఆలకెంటి పెద్దల విషయానికి వచ్చినట్లయితే గెంజి లావులు, గెంజి అప్పారావు రాముడు, గెంజి పరదేశ నాయుడు అబ్బాయి, గెంజి అప్పలనాయుడు, గెంజి చిన్నబాబు చాయమ్మ, గెంజి చిన్నబాబు గడ్డగట్టు, గెంజి సత్యబాబు, మరి వీళ్ళ ఆరుగురు కూడా ఆలకమిటి పెద్దలు. మరి ఒక పెద్దలందరికీ కూడా సహాయ సహకారాలు అందించింది అయితే మాత్రం గ్రామ సర్పంచ్ గారు అయినటువంటి గెంజి మోదినేటి గారు, గొంప ఎంపీటీసీ గారు అయినటువంటి గెంజి సూర్యనారాయణ గారు, అలాగే రావుకమ్మతం ఎంపీటీసీ గారు అయినటువంటి వేపాడ నాగేశ్వరరావు గారు, వీరితో పాటుగా గ్రామంలో ఉన్నటువంటి పెద్దలు, ప్రజలు, యూత్ కుర్ర వాళ్ళు అందరూ సహాయ సహకారాలతో అయితే మాత్రం ఈ యొక్క తీర్థం అయితే మాత్రం అంగరంగ వైభవంగా జరిగింది. ముఖ్యంగా జిల్లా స్థాయి ఎడ్ల పందెల పోటీలు, రాత్రికి పలు సంస్కృత కార్యక్రమాలు, గ్రామం మొత్తం విద్యుత్ లైటింగు, మందుగుండు సామాగ్రిని కూడా చాలా అద్భుతంగా నిర్వహించడం జరిగింది. మరి ఎంతో అంగరంగ వైభవంగా జరిగినటువంటి ఆ యొక్క తీర్థ మహోత్సవ కార్యక్రమం మీకోసం. ముందుగా మనం చూసుకున్నట్లయితే రావుకమ్మతం గ్రామంలో ఉన్నటువంటి శ్రీ భక్తాంజనేయ స్వామివారి ఆలయాన్ని అయితే మనం స్క్రీన్ పైన చూస్తున్నాము. మరి దాదాపుగా 3 రోజుల పాటు జరిగినటువంటి ఈ తీర్థం అయితే మాత్రం అంగరంగ వైభవంగా జరిగింది. 14వ తారీఖు, 15వ తారీఖు, 16వ తారీఖు ఈ 3 రోజులు కూడా గెంజి సూర్యనారాయణ గారు, గొంప ఎంపీటీసీ గారు, మరి ఆయన పూజా కార్యక్రమాలు, అలాగే ఆ స్వామివారికి పాలాభిషేకాలు, అలాగే అలంకరణ ఇవన్నీ కూడా ఆయన ఆధ్వర్యంలో సహాయ సహకారాలు అందించడం జరిగింది. మరి అదేవిధంగా చూస్తున్నట్లయితే మరి 3 రోజులు ఎంతో అంగరంగ వైభవంగా జరిగినటువంటి ఈ స్వామివారి తీర్థ మహోత్సవం అయితే మాత్రం కన్నెల పండుగ జరిగిందని చెప్పాలి. ముఖ్యంగా ప్రత్యేక ఆకర్షణీయంగా చెప్పుకున్నట్లయితే జిల్లా స్థాయి ఎడ్ల పందాల పోటీలు అయితే ఏర్పాటు చేయడం జరిగింది. దాదాపుగా 20 ఎడ్ల బళ్ళు మరి ఈరోజు అయితే ఇక్కడ రావడం జరిగింది. కనీ విని జరిగినటువంటి రీతిలో ఈ తీర్థ మహోత్సవము, అలాగే ఈ ఎడ్ల పందాల పోటీలు అయితే భారీగా జరగడం జరిగింది. అలాగే సన్నాయి మేళము, అలాగే పలు సంస్కృతి కార్యక్రమంలో భాగమైన డ్యాన్స్ పెంపు డ్యాన్సు, చిన్నపిల్లల కోలాటం, అలాగే పలు రకాలమైనటువంటి కార్యక్రమాలు, బుర్రకథలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఉదయాన్నే మనం చూసుకున్నట్లయితే భక్తులతో కోలాహలంతో దేవాలయం అయితే ఈ విధంగా మనకు కనిపిస్తుంది. మరి అలాగే పూజారి గారిని, అలాగే మరి కొంత నాయకులందరినీ కూడా మన స్క్రీన్ పైన చూసుకోవచ్చు. మరి తెల్లవారుజాము నుంచి కూడా ధూపదీప నైవేద్యాలు అంతా కూడా సమర్పిస్తూ స్వామివారి ఆశీస్సులు అయితే తీసుకునేటువంటి సందర్భంగా మనం చెప్పుకోవచ్చు. మరి స్వామివారి సన్నిధిలో పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నటువంటి పంతులు గారిని, అలాగే స్వామివారి మాలాదాన్ని ధరించిన వాళ్ళు కూడా మనం స్క్రీన్ పైన చూసుకోవచ్చు. అలాగే ముఖ్యంగా మరి ఒక ప్రసాదం పంపిణీ కార్యక్రమం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. వాళ్ళందరి పేర్లు కూడా మీ అందరికీ నేను తెలియజేస్తాను. ఈ తీర్థంలో సహాయ సహకారాలు అందించిన ప్రతి ఒక్కరి పేరు కూడా మీ అందరికీ నేనైతే తెలియజేస్తాను. ముందుగా మనం చూసుకున్నట్లయితే మరి సన్నాయి మేళం విషయానికి వచ్చినట్లయితే శ్రీ సిద్ధి వినాయక ఆటో యూనియన్ రావుకమ్మతం కింతలి, మరి వీళ్ళైతే మాత్రం సన్నాయి మేళం అయితే ఇవ్వడం జరిగింది. మరి అదేవిధంగా చూసుకున్నట్లయితే గెంజి సూర్యనారాయణ గారు దంపతులు ఆధ్వర్యంలో ప్రతి 3 రోజులు ఈ 3 రోజులు కూడా పూజా కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. అలాగే స్వామివారికి ప్రత్యేకించి పూలమాల అలంకారం చేయించుటకు సబ్ ఇన్స్పెక్టర్ గారు రావుకమ్మతం, అలాగే ఎస్సీ గారు కూడా మరి ప్రత్యేకించి రావడం జరిగింది. అతిథులుగా మరి ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే ఈ ప్రసాద వితరణ కార్యక్రమానికి అయితే మాత్రం అన్ని విధాలుగా సహాయ సహకారం అందించి అయితే మాత్రం గుర్రాల సోమారెడ్డి సెకండ్ సెంటర్, డొంకిన కృష్ణమూర్తి సన్నప్ నరసింహమూర్తి, డివి రమణమూర్తి గారు, వడ్డాది డాక్టర్ గారు, అలాగే జిఎం నాయుడు గారు, కొసిరెడ్డి రమణమూర్తి ప్రశ్న, యాదగిరి వెంకట్రావు గారు ఎలక్ట్రికల్, అలాగే ముక్కా రామసూరి గారు దేవి గిఫ్ట్ ఆర్టికల్స్, మరి వీళ్ళు 6 ఆధ్వర్యంలో ప్రసాద వితరణ కార్యక్రమం అయితే ఏర్పాటు చేయించారు వీళ్ళు 7 కూడా. మరి అదేవిధంగా ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే ఎడ్ల పందాల విషయానికి వచ్చినట్లయితే సహాయ సహకారాలు అందించడంతో పాటు మరి ప్రైజ్మల్ ఇచ్చిన దాతల గురించి మనం చూసుకున్నట్లయితే దాదాపుగా 6 ప్రైజ్మల్ని అయితే ఇవ్వడం జరిగింది. మొదటి బహుమతి గెంజి సూర్యనారాయణ గారు ఎంపీటీసీ గొంప, గెంజి మోదినేడు గారు సర్పంచ్ గారు రావుకమ్మతం, వేపటి నాగేశ్వరరావు గారు ఎంపీటీసీ రావుకమ్మతం, శ్రీ గెంజి ఈశ్వరరావు గారు టీడీపీ అధ్యక్షులు, వీళ్ళ ఆధ్వర్యంలో వీళ్ళ సహకారంతో 15,000 రూపాయలు మొదట బహుమతి ఇవ్వడం జరిగింది. మరి 2వ బహుమతి 12,000 రూపాయలు మజ్జి వెంకటరమణ పోలీసు, మజ్జి నరసింగరావు ఆర్మీ, మజ్జి నాగేశ్వరరావు కాటా గుమస్తా, వీళ్ళ 3 కలిసి ఈ యొక్క 2వ బహుమతి 12,000 రూపాయలు అయితే ఇవ్వడం జరిగింది. మరి 3వ బహుమతి చూసుకున్నట్లయితే గొన్న దాసునాయుడు టీచర్, గింజి నాగేశ్వరరావు టీచర్, వీళ్ళిద్దరే కలిసి 8,000 రూపాయలు అయితే ఇవ్వడం జరిగింది. మరి 4వ ప్రైజ్ చూసుకున్నట్లయితే 6,000 రూపాయలు టీవీఎస్ షోరూమ్ ప్రొపరేటర్ రాజేష్ గారు అయితే ఇవ్వడం జరిగింది. మరి అలాగే 5వ బహుమతి 4,000 రూపాయలు
సత్యసాయి రాజుల భోజన హోటల్ ప్రొపరేటర్ వి ధర్మరాజు గారు అయితే ఈ నాలుగవ ప్రైజ్ ఇవ్వడం జరిగింది, ఐదవ ప్రైజ్ ఇవ్వడం జరిగింది. ఆరవ ప్రైజ్ 3,000 రూపాయలు గింజి గోవింద బొలోరా మరైన 3,000 రూపాయలు అయితే ఇవ్వడం జరిగింది. మరి అలాగే మందుగుండు సామాగ్రిని సాయంత్రం 6 గంటల నుంచి మరి కాల్చినటువంటి మందుగుండు సామాగ్రికి అయితే గింజి చిన్నప్పారావు ఎల్ఐసి, పాతాల సోమినాయుడు ఎల్ఐసి, గింజి రమణబాబు ఎల్ఐసి, గింజి రాజేశ్వరరావు ఎల్ఐసి మరి వీళ్ళ నలుగురు సహకారంతో మందుగుండు సామాగ్రి అయితే ఇవ్వడం జరిగింది. మరి అలాగే ఈ యొక్క కోలాటం బృందం విషయానికి వచ్చినట్లయితే భూలోకమంబ కోలాటం వారిచే ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయించిన వాళ్ళు అయితే మాత్రం ఆర్థిక సాయం చేసిన వారు తలుపులమ్మ టీ స్టాల్ అండ్ డ్రై ఫ్రూట్స్, అలాగే ప్రొపరేటర్ గింజి శ్రీనివాస్ నైట్ సీను జనసేన నాయకులు. మరి వీళ్ళ ఆర్థిక సహాయంతో కోలాటం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మరి ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఇక్కడ వచ్చినటువంటి ఆర్టిస్టులందరికీ అలాగే కళాకారులతో పాటు సేవ అక్కడ కార్యక్రమాలు చేసిన వాళ్ళందరికీ కూడా గింజి వెంకటరమణ గారు మాజీ వైస్ ఎంపీపీ ఆయన ఆధ్వర్యంలో మరి వాళ్ళందరికీ భోజన వసతి అయితే ఏర్పాటు చేయడం జరిగింది సాయంత్రం. మరి అలాగే డ్యాన్స్ బేబీ డ్యాన్స్ విషయానికి ఆర్థిక సాయం చేసిన వాళ్ళు, కరుణా ఈవెంట్స్కి అయితే మాత్రం ఆర్థిక సాయం చేసిన వారు గింజి ఉమామహేశ్వరరావు గారు టీచర్, గింజి వెంకటరమణ విఆర్ఓ, గింజి నాగేశ్వరరావు సెక్రటరీ, గింజి శ్రీను టీచర్, గింజి సత్యబాబు స్వీట్ స్టాల్, గింజి శివరామకృష్ణ డైరీ, వేపాడ సత్యనారాయణ టీచర్, కంటోరెడ్డి స్వరాజీ జెర్సీ డైరీ, వెన్నెలకోట శ్రీను ఆర్మీ, పసుపులేటి శ్రీను కూరగాయల షాప్, గింజి నాగేశ్వరరావు ఎలక్ట్రికల్, గింజి అప్పలనాయుడు 5వ వార్డు, గింజి నాగేశ్వరరావు 9వ వార్డు, గింజి అప్పలనాయుడు నమ్మ వెంకటేశ్వర బ్యాటరీస్, ఇతరాజ్యం నాగభూషణం నవదుర్గ బ్యాటరీస్, కోరుకొండ వెంకటరమణ, కలగా సత్యబాబు టైలర్ వరకు వీళ్ళు అలాగా కరుణ ఈవెంట్స్ ప్రోగ్రామ్ అయితే ఆర్గనైజ్ చేశారు, ఆర్థిక సాయం అయితే అందించారు. మరి అలాగే మరొక డ్యాన్స్ బేబీ డ్యాన్స్ ప్రోగ్రామ్ గురించి మనం చూసుకున్నట్లయితే ఎమ్మెల్యే ఈవెంట్స్ విశాఖపట్నం వారికి మరి ఈ డ్యాన్స్ బేబీ డ్యాన్స్ ప్రోగ్రామ్కి అయితే ఆర్థిక సహాయం చేసిన వాళ్ళు గింజు గోవింద బొడ్డోడు గారు, ఉప్పునూరి నాగేశ్వరరావు తెలుగు యువత, గొర్రెల నాయుడు వెటర్నరీ, గింజి శ్రీను డీలర్, దండపాటి నాగరాజు 7వ వార్డు, దండపాటి తాతీయులు, అనపర్తి రవి, కొసిరెడ్డి వెంకటరమణ, కంటమరెడ్డి నాయుడు మెకానిక్, పులగాయిల గోవింద, పల్లి రమణ సెక్రటరీ, కొసిరెడ్డి సన్యాసి నాయుడు గర్ల్స్ హై స్కూల్ చైర్మన్, వేపాడ మహాలక్ష్మి నాయుడు, గింజి బాబురావు మేస్త్రి, గింజి దేవుళ్ళు మేస్త్రి, జగ్గపు శ్రీను మేస్త్రి వీళ్ళలాగా ఎమ్మెల్యే ఈవెంట్స్కి ఆర్గనైజ్ చేసినందుకు మరి ఆర్థిక సహాయం అయితే వీళ్ళు చేయడం జరిగింది. మరి అలాగే బుర్రకథ విషయానికి వచ్చినట్లయితే మాత్రం ఆలయ కమిటీ వారు ఆర్థిక సహాయంతో ఈ బుర్రకథ అయితే ఇవ్వడం ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఈరోజు మరి ఆలయ కమిటీ పెద్దలైనటువంటి గింజి లావులు, గింజి అప్పారావు రాముడు, గింజి పరదేశనాయుడు అబ్బాయి, గింజి అప్పలనాయుడు, గింజి చిన్నబాబు చాయమ్మ, గింజి చిన్నబాబు గెడ్డకట్టు, గింజి సత్యబాబు వీళ్ళ ఆలయ కమిటీ సభ్యులందరూ మరి ఎంతో కష్టపడి ఈ యొక్క తీర్థ మహోత్సవాన్ని అయితే 3 రోజుల పాటు అంగరంగ వైభవంగా జరిపించారు. మరి వీళ్ళకి సహాయ సహకారాలు అందించింది అయితే మాత్రం గింజి మోదనరెడ్డి గారు, గ్రామ సర్పంచ్ గారు, గింజి సూర్యనారాయణ గారు ఎంపీటీసీ గొంప, వేపాడ నాగేశ్వరరావు గారు ఎంపీటీసీ రావక మాతం వీళ్ళైతే సహాయ సహకారాలు అందించడంతో పాటు గ్రామంలో ఉన్నటువంటి పెద్దలు ప్రజలు అందరూ సహాయ సహకారాలతో అయితే మాత్రం ఈరోజు ఈ 3 రోజుల పాటు ఈ తీర్థ కార్యక్రమాన్ని అయితే అంగరంగ వైభవంగా జరిపించారు చెప్పాలి. మరి ఈ రోజున చూసుకున్నట్లయితే కన్నుల మెరుపెట్లు గొలిపే విధంగా విద్యుత్తటి లైటింగ్ అలంకరణ కూడా చేయించడం జరిగింది. అలాగే రాత్రికి పలు సంస్కృతి కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా మరి జిల్లా స్థాయి ఎడ్ల పందాల పోటీలు అయితే ఏర్పాటు చేయడం మాత్రం అంత ఆసామాసి విషయం కాదు. దాదాపుగా 20కి పైగా ఎడ్ల బండ్లు రైతు సోదరులందరూ రావడం ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మరి చుట్టుపక్కల ప్రాంతాల నుంచి భారీ ఎత్తున మరి స్వామివారి దర్శనార్థం అలాగే ఆ యొక్క ప్రోగ్రామ్స్ అన్నీ కూడా వీక్షించడానికి అయితే భారీ స్థాయిలో జనసందోహం అయితే రావకతం అయితే మాత్రం నిండిపోయిందని చెప్పాలి. అంత అద్భుతంగా ఈరోజైతే ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. మరి ప్రసాద వితరణ కార్యక్రమంలో పాల్గొన్న యువకుల్ని కూడా మనం స్క్రీన్ పై చూసుకోవచ్చు. సిద్ధార్థ మహోత్సవాన్ని పురస్కరించుకుని స్వామివారికి 500 రూపాయలు సమర్పించారు. అయితే ఎవరైనా భక్తులు ఈ స్వామివారి తీర్థ మహోత్సవాన్ని పురస్కరించుకుని స్వామివారికి సమర్పించే పానకులు ముట్టుబడులు అన్ని దర్శనాలు అయిన వాళ్ళందరూ మధ్య నుంచి ఎవరు రాకుండా మధ్య నుంచి బయటికి
శ్రీ భారత మధ్య నుంచి అవన్నీ రానీకు నాయుడు నామ తెచ్చ కనిక నామదే శ్రీనామ లైవ్ లేదు లైవ్ ఇస్తే మరి అంత చెప్పేది చెప్పాలి కదా సాయంత్రం కానీ లైవ్ అక్కడ పదండి సామర్ దగ్గరికి నువ్వు ఎక్కడ చేయమంటే అక్కడ చేస్తానే చూడు దగ్గర తర్వాత ఈ లైన్ మార్గం దగ్గర జనాలు కంట్రోల్ చేయాలి ఎంపీసీపీ అక్రమైతే రావాలంటే
అలాగే స్వామివారి సేవా కార్యక్రమంలో పాల్గొన్న యువకులు ప్రసాదం స్వీకరించవలసింది. మరి స్వామివారికి భారీ దండన అయితే మాత్రం పోలీసు వారి సహకారంతో ఆ స్వామివారికి అలంకరణ చేయడానికి అయితే సిద్ధంగా ఉన్నారు సబ్ ఇన్స్పెక్టర్ గారు, ఎస్ఐ గారు. మరి అలాగే కమిటీ పెద్దలు కూడా మరి వారితో పాటుగా మనం స్క్రీన్ పై చూసుకోవచ్చు. మన ముందుర అమ్మాను మరి నివాళ చేరుకున్నా శ్రీ కృష్ణ కానీ కాకపోతే ఎస్ఐ గారు కనపడలేదు. ఫోటో బయట తీసేద్దాం అండి, ఫోటో బయట కూడా విత్వం నారాయణం దేవాక్షరం పరంపదం విశ్వమిత్యం విత్వం నారాయణం విశ్వమే వేదముపజీవతే పదవిశ్వసంసేపచలం నారాయణ మహాక్షేత్రాపరాయణం ఓం నమతత్వ వాణిత్వేశ్వరాయ మహాదేవాయ త్రియంబకత్రికాకామపుత్రాయ నీలకంఠాయ నిశ్చంజయాయ సదాశివాయ రాఘవోత్సవ వెంకటేశ్వర రామనామదేశాయ గంగా భవానీ నామధైత్యా చపుటుంబస్య శివగజగోత్రోత్సవ ఉమా మహేశ్వర రామనామదేశాయ వరజానామదేశాయ యమశ్రీ నామదేశాయ చపుటుంబస్య ధైర్య విజయ అభయ ఆయు ఆరోగ్య ఐశ్వర్య
साष्टांग नमस्कार समर्पयामि। घंटा टेस्ट सर पड़ो कदा सर स्वामीवारी कमिटी तरफ ग्राम पेद्दल तरफ प्रत्येक धन्यवाद। మధ్యాహ్నం 3 గంటల నుంచి మొదలైనటువంటి ఎడ్ల పందాల కార్యక్రమం అయితే మాత్రం ఇప్పుడు స్టెప్ బై స్టెప్ అంతా మనం విజువల్స్ లో చూద్దాం। ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ టైం ముగ్గురు పెట్టుకున్నారండి, ఏం పని లేదు, స్టాప్ వాచ్ ముగ్గురు దగ్గర ఉంది, మీకు టైం కూడా తేడా రాదు, నరుగురట ముందు రావాలి, వచ్చేసే రాలండి। తర్వాత బండి కేతేపురం మోహన్ గారు కూడా రెడీ ఉండాలి, రెడీ అవుతుంది దొరుకుతున్నారు మీరు సరాలి, ఎందుకంటే చాలా ప్రాణాలు ఫస్ట్ రౌండ్ కంప్లీట్ అవ్వండి బౌండరీ గారికి, ఫస్ట్ రౌండ్ కంప్లీట్ సెకండ్ రౌండ్ कंप्लीट मोहन गेडी उूडो रोड कंप्लीट मैं तालूका बंद मूडो रोड कंप्लीट का
రెండో బండి పేరు లోహన్ గారు సోమేశ్వరం ముందుకి వాళ్ళకి ఆ సమయం ఒక నిమిషము 57 సెకండ్ల 99 మిల్లీ दया రౌండ్ బాగాలేనా దగ్గర పెట్టేశారండి మనం తీసుకొచ్చే ఎక్కడ
అర్ధశత్వే ఎప్పుడు ఫస్ట్ వచ్చేది పదిహేను వేలు పదిహేను వాళ్ళకి అలవాటు అయిపోద్దండి ట్రయల్స్ అని ఇప్పుడే కాదు వాళ్ళకి ఇంకా ప్రత్యేకించి అలవాటు అయిపోతుంది వెళ్తుందా మీకు చదువుతుందిరా అలా చూసుకోడే అమ్మ టీవీ ఛానల్ చేసినప్పుడు వలకలు కానీ ఎప్పుడు దెబ్బేయకుండా వస్తే ఇదే ఆ తెరమా ఎక్కడరా జయశ్రీరామ్.
ఇలాగా పోలీస్ అయింది రాజు గుడ్డిపా పట్టాలపూర్ బండి లాస్ట్ బాహుపల్లి బండి బాబు రెడీ అయినా పెద్ద రాజు పెద్ద రాజు గుడ్డిపా బక్కాంగనయ్య రెడీ అయినా రైడర్ పెద్ద రాజు పెద్ద రాజు గుడ్డిపా నెక్స్ట్ పాచిన నాగరాజు ఎంత రెడీగా ఉండాలి అమ్మా టీవీ ఛానల్ అని కొడితే వస్తుంది రావకమ్మ ఆంజనేయ స్వామి తీర్థం అమ్మా టీవీ ఛానల్ తీసాను ముందుగా అనౌన్స్ చేస్తున్నాం మీరు రెడీగా లేకపోతే బండి క్యాన్సిల్ చేస్తాం ఎందుకంటే టైం సరిపోదు అందుకని నెక్స్ట్ రెడీగా ఉండాలండి నెక్స్ట్ బండి పాచల నాగరాజు ఎం కోటపాడు గారు బండి పాచల నాగరాజు ఎం కోటపాడు గారు రెడీగా ఉన్నారా లేదండి మీ బండి పెద్దాడు రాజు గారు రావాలి సైలాన్స్ పక్కన నిలబడ్డారా చాలా బండి నెక్స్ట్ మళ్ళీ నచ్చుతారనా ఏ పక్క ఆ పక్క అదే అడిగింది కదా ధీమని పండుగ మనకి
ఇక్కడే ఉన్నారు అంటే సూపర్ క్రౌడ్ లో పాత్ర పెట్టుకొచ్చింది కదా హాయ్ ఫ్రెండ్స్ నేను మీ కుమార్ని తప్ప మిగతా వాళ్ళందరూ కింద దిగాలి తొక్కిసింది జనాలు ఉన్నారు కదా దూరంగా ఉండాలి రెండో రౌండ్ కూడా కంప్లీట్ అవుతుంది మూడో రౌండ్ బండారు హేమతేజా కేల్వి బండారు హేమతేజా కేల్వి పట్టు మూడో రౌండ్ గెంజి మోదనాయుడు సర్పంచ్ గారు శ్రీ గెంజి సూర్యనారాయణ గారు ఎంపీడీసీ గొప్ప గారు అలాగే శ్రీ వేపల నాగేశ్వర గారు ఎంపీడీసీ రావకమ్మ అలాగే శ్రీ గోవిందేశ్వర టీడీపీ అధ్యక్షులు మొదటి పేపర్లు ప్రజెంట్ చేస్తున్నారండి అలాగే ద్వితీయ బహుమతి రూపాయలు శ్రీ మధ్య వెంకటరామ గారు మొదటి పోలీసు గారు శ్రీ మధ్య నరసింహరావు గారు ఆర్మీ గారు నాగేశ్వర గారు కాటా గుమస్తా గారు సెకండ్ ఫ్లో బహుమతిని ప్రజెంట్ చేస్తున్నారండి అలాగే తరుణ ప్రైజ్ ఫస్ట్ వచ్చేస్తుంది గ్యారెంటీ నా అటు పోకూడదు అవునా మన చెరువెండింది ఇటు కెనదే మా చెరువెండలేదు ఇంకా ఫస్ట్ వచ్చేది చూడేది గ్యారెంటీ అప్పారు కూడా కాదు అప్పారా తర్వాత పరిగెట్టలేదు కొట్టడాడు జనాలు జాతీయ ఉండాలి కాంతారు రైడర్ పరిగెడతాం
అంటే మరి మీకు తెలిసిందే ఘోరంగా ఉండాలి, అవి ఎటు వెళ్తాయో మరి తెలీదు. కాంతారావు బాబు రైటర్ ఏమో ఊహించిన విధులు, అది ఫస్ట్ వచ్చి వచ్చేమో. జాగ్రత్తగా ఉండండి, వెనక్కి వెళ్ళండి, చాలా దూరంగా ఉండాలి మరి. మీరు రౌండ్ ఖాళీ చేసేలే. దూర దూరంగా ఉండాలి అందరూ కూడా, బాహుబలి రెడీగా ఉండి. లాస్ట్ బండి ఎంటర్టైన్మెంట్, ఎంటర్టైన్మెంట్ మామూలుగా లేదు. బహుమల్ బండి రివర్స్ లో పోతుంది అది బాబా. అంటే ఉత్తరాలు తీయాలి బండి. చాలా దూరంగా ఉండాలి. అదే ఎట్లో కొద్దిగా అటు ఇటు పరిగెడితే ప్రమాదం జరుగుతుంది. మీరు చాలా దూరంగా ఉండాలి అందరూ కూడా. అందరూ గమనించాలి, కమిటీ వారికి ఎటువంటి సంబంధం లేదు, ఎవరికి ఏం జరిగినా సరే ఎవరు బాధ్యత వారు వహించాలి. కమిటీ వారికి, ఆలయ కమిటీ వారికి, గ్రామ ప్రజలకు ఎవరికి మరి ఎటువంటి సంబంధం లేదు, ఎవరి బాధ్యత వాళ్ళు వహించాలి. దయచేసి ఎవరి బాధ్యత వాళ్ళే వహించాలి. కమిటీ వారి కానీ గ్రామ పెద్దలు కానీ ఎటువంటి సంబంధం లేదు. దయచేసి మీరందరూ కూడా ఎవరు బాధ్యత వాళ్ళు వహించాలి. తీరిన వెళ్ళాలి, లైన్ అంతా ఖాళీ చేయాలి. కొత్త ట్రాక్ మీద కొత్త పల్లి వస్తున్నాయి, లైన్ అంతా ఖాళీ చేయండి. బాబా దూరంగా ఉండాలి, బాబా రెడీ అయింది. పోలీసు వారికి, కమిటీ వారికి సహకరించాలి. కొట్టాలి పంట వారే పాలందరూ కట్టిన వాళ్ళు బండికి అసలు అలవాట్లేదు. బాబా మీరు దూరంగా ఉండాలి, ఈ పళ్ళకి కూడా ఎద్దుకి అలవాటు లేదన్నారు. మరి చాలా దూరంగా ఉండాలి మరి మీ అందరూ బాబా. పర్లేదు, ఎవరికి ఏమవుతుంది, జాతికి వెళ్తున్నాయి, ఏం పర్వాలేదు, జాతికి వెళ్తున్నాయి. ఓకే, ట్రైనింగ్ ఉంది, ట్రైనింగ్ ఉంది. ఎక్కడ ఇచ్చేస్తారు నాయుడు? నాకు లేవు, ఓకే ఓకే. ఇప్పుడు ఎవరికి ఏ ప్రైజ్ వచ్చిందో అనౌన్స్ చేస్తున్నాము. ముందుగా వాళ్ళ వాళ్ళ సమయాలు ఒకసారి ముందుగా చదువుతున్నాము. మళ్ళీ ఒక సమయాల్ని ఒకసారి చేస్తా రండి. పని ఆపిన బాస్, ఆపిన ఆపిన. నిమ్మిన రామకృష్ణ గారు ఫస్ట్ బండి, నర్సయ్యపేట వారు. ఒక నిమిషము 57 సెకండ్ల 99 మిలియన్ సెకండ్లు. అలాగే కే మోహన్ కేజేపురం వారు ఒక నిమిషము 54 సెకండ్ల 69 మిల్లీ సెకండ్లు. పెద్దారు రాజు గుడిపు గారు ఒక నిమిషము 53 సెకండ్ల 75 మిల్లీ సెకండ్లు. పాచల నాగరాజు ఎం కోటపాటి వారు 2 నిమిషాలు. గంధి ఆనంద్ కేఎల్విపట్నం ఒక నిమిషము 51 సెకండ్ల 3 నిమిషాలు 3 మిలియన్. దీనికి సహకరించిన మొత్తం బండ్ల యజమానులందరికీ కూడా, మా గ్రామ కమిటీ తరఫున ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఈ యొక్క కార్యక్రమాన్ని తిలకించడానికి వచ్చిన మా యొక్క ప్రజానికానికి అందరికీ కూడా మా ఆలయ కమిటీ నుంచి ప్రత్యేకమైన నమస్కారాలు కూడా తెలియజేస్తున్నామండి ప్రతి ఒక్కరికి. అలాగే ఈ యొక్క ఘనంగా జరిగిన ఈ యొక్క ఎడ్లు పంది పోటీల్లో మొదటి బహుమతిని కైవసం చేసుకున్న వారు బండారు హేమతేజ కేఎల్వి పట్నం వారు ఒక నిమిషము 49 సెకండ్ల 31 మిల్లీ సెకండ్లు అండి. బండారు హేమతేజ వారికి ఒకసారి క్లాప్స్ కొట్టాలి, ఎందుకంటే కేవలం మిల్లీ సెకండ్ తేడాలోనే 1 సెకండ్ కోల్పోయారు. నెక్స్ట్ రెండో ప్రైజ్ కే మోహన్ కేజేపురం వారు సేమ్ టైం 1 నిమిషము 49 సెకండ్ల 36 మిల్లీ సెకండ్లు అండి. కేవలం కనురెప్ప మూసే టైంలో 5 మిల్లీ సెకండ్ తేడాలో 1 సెకండ్ కోల్పోయారు.
అలాగే మూడో ప్రైజ్ ముమ్మర రామకృష్ణారావు గారు నర్సయ్యపేట ఒక నిమిషం 50 సెకండ్ల 94 మిల్లీ సెకండ్ అండి మూడో బహుమతి అలాగే నాలుగో బహుమతి గంధి ఆనంద్ గారు కేలూరు పట్నం ఒక నిమిషం 51 సెకండ్ల 3 మిల్లీ సెకండ్ మరొకసారి గంధి ఆనంద్ గారు కేలూరు పట్నం ఒక నిమిషం 51 సెకండ్ల 03 మిల్లీ సెకండ్ అండి నాలుగో బహుమతి అలాగే ఐదో బహుమతి కే మోహన్ కేజేపురం వారు ఒక నిమిషం 52 సెకండ్ల 91 మిల్లీ సెకండ్ కే మోహన్ కేజేపురం వారు ఒక నిమిషం 52 సెకండ్ల 91 మిల్లీ సెకండ్ ఆరో బహుమతి పెద్దాడ రాజు గుడిపవారు ఒక నిమిషం 53 సెకండ్ల 75 మిల్లీ సెకండ్ అండి ఈరోజు అనకాపల్లి జిల్లా రావుకమతం మండలం రావుకమతం గ్రామంలో కొలువున్నటువంటి శ్రీ శ్రీ భక్తాంజనేయ స్వామివారి 26వ వార్షికోత్సవ తీర్థమహోత్సవ కార్యక్రమం అయితే ఈరోజు మనందరం చూస్తున్నాము. మరి 14, 15, 16 మూడు రోజుల పాటు స్వామివారికి ధూపదీప నైవేద్యాలతో అతి వైభవంగా కన్నుల పండుగగా జరిగిందని చెప్పాలి. మరి ఈ మూడు రోజుల పాటు కూడా స్వామివారికి ప్రత్యేక పూజలు అలాగే పాలాభిషేకం మరియు అలంకరణకి ఆర్థిక సహాయం చేసిన వారైతే గింజి సూర్యనారాయణ గారు దంపతులు ఎంపీటీసీ గొంప. మరి ఈ రోజున ఈ యొక్క కార్యక్రమం ఇంత గ్రాండ్గా సక్సెస్ఫుల్గా జరిగిందంటే దానికి కారణం ఆలయ కమిటీ పెద్దలు, గ్రామంలో ఉన్నటువంటి పెద్దలు, ప్రజలు, యూత్ కుర్ర వాళ్ళందరి సహాయ సహకారాలతో అయితే మాత్రం జరిగిందని చెప్పాలి. మనం ఈరోజు ఇప్పుడు మనం చూస్తున్నది గ్రామంలో ఏర్పాటు చేసినటువంటి విద్యుత్ అలంకరణ అయితే మనం స్క్రీన్ పని చూస్తున్నాము. ఆలయ కమిటీ పెద్దల విషయానికి వచ్చినట్లయితే గింజి లోవులు, గింజి అప్పారావు రాముడు, గింజి పద్దేశనాయుడు అబ్బాయి, గింజి అప్పలనాయుడు, గింజి చిన్నబాబు చాయమ్మ, గింజి చిన్నబాబు గడ్డకట్టు, గింజి సత్తుబాబు, మరి వీళ్ళలాగా ఆలయ కమిటీ సభ్యులు. మరి ముఖ్యంగా ఈరోజు జరిగినటువంటి ఎడ్ల పందాల కార్యక్రమానికి 15,000 రూపాయలు మొదటి బహుమతి గింజి మోదనరెడ్డి గారు సర్పంచు, గింజి సూర్యనారాయణ ఎంపీటీసీ గొంప, వేపడ నాగేశ్వరరావు ఎంపీటీసీ రావుకమతం, అలాగే శ్రీ గింజి ఈశ్వరరావు గారు టీడీపీ అధ్యక్షులు, వీళ్ళు ముగ్గురు వీళ్ళ నలుగురు కలిసి 15,000 రూపాయలు మొదటి బహుమతి ఇవ్వడం జరిగింది. అలాగే రెండవ బహుమతి 12,000 రూపాయలు మజ్జి వెంకటరమణ పోలీసు, మజ్జి నరసింహరావు ఆర్మీ, మజ్జి నాగేశ్వరరావు కాటా గుమస్తా 12,000 రూపాయలు రెండు వైపు ఇవ్వడం జరిగింది. మూడవ ప్రైజ్ 8,000 రూపాయలు శ్రీ గొన్న దాసునాయుడు టీచరు, శ్రీ గింజి నాగేశ్వరరావు టీచర్ 8,000 రూపాయలు అయితే మూడవ బహుమతి ఇవ్వడం జరిగింది. నాలుగవ బహుమతి టీవీఎస్ షోరూమ్ ప్రొపరేటర్ రాజేష్ గారు 6,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. మరి ఐదవ ప్రైజ్ 4,000 రూపాయలు సత్యసాయి రాజుల భోజన హోటల్ ప్రొపరేటర్ వి ధర్మరాజు గారు ఇవ్వడం జరిగింది. ఆరవ ప్రైజ్ 3,000 రూపాయలు గింజి గోవింద బలోరా మరి ఆయన ఇవ్వడం జరిగింది. మరి అలాగే చూసుకున్నట్లయితే స్వామివారికి ప్రసాదం ఇచ్చిన దాతల విషయానికి వచ్చినట్లయితే గుర్రాల సోమారెడ్డి చికెన్ సెంటర్, డొంకిన కృష్ణమూర్తి సన్నప్ నరసింహమూర్తి, డివి రమణమూర్తి గారు వడ్డది డాక్టర్, జిఎం నాయుడు గారు కొసిరెడ్డి రమణమూర్తి ప్రెస్, యాదగిరి వెంకటరమణ ఎలక్ట్రికల్, ముక్క రామసూరి దేవి గిఫ్ట్ ఆర్టికల్స్, మరి వీళ్ళు అలాగే ప్రసాద వితరణ కార్యక్రమం అయితే ఏర్పాటు చేయడం జరిగింది. మరి అలాగే వచ్చినటువంటి ఆర్టిస్టులకి, కళాకారులకి, తర్వాత అక్కడ వచ్చినటువంటి కార్యక్రమంలో పార్టిసిపేట్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా గింజి వెంకటరమణ గారు మాజీ వైస్ ఎంపీపీ అయిన భోజన వసతి అయితే సాయంత్రం నైట్ టైం ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే కోలాటం గ్రూప్ వారికి ఆర్థిక సాయం చేసిన వారు తలుపులమ్మ టీ స్టాల్ అండ్ డైబ్రోడ్స్, అలాగే గింజి శ్రీనివాసు, నైట్ సీను, జనసేన నాయకులు వీళ్ళు ఇవ్వడం జరిగింది. మరి అలాగే బుర్రకథ విషయానికి వచ్చినట్లయితే విజయనగరం వారిచే ఈ యొక్క బుర్రకథకి ఆర్థిక సహాయం చేసిన వారు ఆలయ కమిటీ వారు, అలాగే సన్నాయి మేళం సిద్ధి వినాయక ఆటో యూనియన్, అలాగే రావుకమతం కింతలి, మరి వీళ్ళు సహకారంతో సన్నాయి మేళం ఏర్పాటు చేయడం జరిగింది. విశాఖపట్నం కరుణా ఈవెంట్స్ వారికి ఈ యొక్క డ్యాన్స్ ఓవర్ డ్యాన్స్ కార్యక్రమానికి ఆర్థిక సాయం చేసిన వాళ్ళు అయితే మాత్రం గింజి ఉమ్మ మహేశ్వరరావు టీచర్, గింజి వెంకటరమణ విఆర్ఓ, గింజి నాగేశ్వరరావు సెక్రటరీ, గింజి శ్రీను టీచర్, గింజి సత్యబాబు స్వీట్ స్టార్, గింజి శివరామకృష్ణ డైరీ, వేపాడి సత్యనారాయణ టీచర్, కంటవరెడ్డి స్వరాజీ జెర్సీ డైరెక్టర్ జెర్సీ డైరీ, వెన్నెలకోట శ్రీను ఆర్మీ, పసుపురేటి శ్రీను కూరగాయల షాప్, గింజి నాగేశ్వరరావు ఎలక్ట్రికల్, గింజి అప్పలనాయుడు 5వ వార్డు మెంబరు, గింజి నాగేశ్వరరావు 9వ వార్డు మెంబరు, గింజి అప్పలనాయుడు నమ్మ వెంకటేశ్వర బ్యాటరీస్, ఇతరాజు నాగభూషణం నవదుర్గ బ్యాటరీస్, కోరుకొండ వెంకటరమణ, కలగా సత్యబాబు టైర్ వర్క్స్ అనమాట. వీళ్ళైతే కరుణ ఈవెంట్స్ ప్రోగ్రామ్కి ఆర్థిక సాయం చేశారు. మరి రెండో ప్రోగ్రామ్ చూసినట్లయితే ఎమ్మెల్యే ఈవెంట్స్ విశాఖపట్నం వారు ఈ యొక్క డ్యాన్స్ ఆఫ్ డ్యాన్స్ కార్యక్రమానికి అయితే మాత్రం గింజి గోవింద బొడ్డోడు గారు, ఉప్పునూరు నాగేశ్వరరావు తెలుగు యువత, గొర్రెల నాయుడు వెటర్నరీ
గెంజి శ్రీను డీలర్, దండపాటి నాగరాజు ఏడవ వార్డు మెంబరు, దండపాటి తాతీయులు, హనపర్తి రవి, కొసిరెడ్డి వెంకటరమణ, కంటవరెడ్డి నాయుడు మెకానిక్, పులిగాయల గోవింద, పల్లె రమణ సెక్రటరీ, కొసిరెడ్డి సన్యాసి నాయుడు, గర్ల్స్ హై స్కూల్ చైర్మన్, వ్యాపాడ మహాలక్ష్మి నాయుడు, గెంజి బాబురావు మేస్త్రి, గెంజి దేవుళ్ళు మేస్త్రి, జగ్గపు శ్రీను మేస్త్రి, వీళ్ళలాగే ఈ యొక్క డ్యాన్స్ బై డ్యాన్స్ కార్యక్రమానికైతే విరాళం ఇవ్వడం జరిగింది. మరి ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఈరోజు ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని మరి యొక్క శ్రీ 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 భక్తాంజనేయ స్వామివారి తీర్థమహోత్సవం అయితే మాత్రం అంగరంగ వైభవంగా జరిగిందని చెప్పాలి. మనం చూస్తున్నట్లయితే మనం చూస్తున్నట్లయితే కోలాటం అయితే మనం స్క్రీన్ పని చూస్తున్నాము. మరి కోలాటం బృందం వారు చేస్తున్నటువంటి ఆ విజయని కూడా మనం అయితే స్క్రీన్ పని చూస్తూ ఉన్నాము. మరి ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఈరోజు ఆలయ కమిటీ, ఉత్సవ కమిటీ పెద్దలు, అలాగే గ్రామంలో ఉన్నటువంటి పెద్దలు, ప్రజలు అందరూ సహాయ సహకారాలతో అయితే మాత్రం ఈ యొక్క తీర్థం అయితే మాత్రం అంబరాన్ని అంటే సంబరంగా జరిగిందని చెప్పాలి. మరి భారీ మందుగుడి సామాగ్రిని కూడా కాల్చడం జరిగింది. ఈ యొక్క మందుగుడి సామాగ్రినికి గింజి చిన్నప్పారావు ఎల్ఐసి, పాతాల స్వామినాయుడు ఎల్ఐసి, గింజి రమణబాబు ఎల్ఐసి, గింజి రాజేశ్వరరావు ఎల్ఐసి, మరి వీళ్ళ సహకారంతో అయితే మాత్రం ఈ మందుగుండు సామాగ్రిని కాల్చడం జరిగిందని చెప్పాలి. మరి అలాగే ఏర్పాటు చేసినటువంటి మందుగుండు సామాగ్రిని కూడా ఒకసారి మనం చూద్దాం. Yeah.
ఎడ్ల పందాల్లో గెలిచినటువంటి వారికి బహుమతులు ప్రదానోత్సవం చేస్తున్నటువంటి కమిటీ వాళ్ళని, అలాగే సర్పంచ్ గారు అయినటువంటి మోదనరెడ్డి గారిని, అలాగే గింజ సూర్యనారాయణ గారు, గొంప ఎంపీటీసీ గారు, అలాగే వేప నాగేశ్వరరావు గారు, రామకమతం ఎంపీటీసీ గారు, మరి వీళ్ళ చేతుల మీదుగా మరి ప్రైజ్ మెల్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఈ క్రమ కమిటీ వాళ్ళని కూడా మన స్క్రీన్ పని చూసుకోవచ్చు. మరి ఈరోజు ఈ యొక్క తీర్థం 3 రోజుల పాటు అంగరంగ వైభవంగా జరిగిందంటే కారణం గ్రామంలో ఉన్నటువంటి పెద్దలు, ప్రజలు, యూత్ కుర్రవాళ్ళు, అలాగే ఉత్సవ కమిటీ సభ్యులు అందరి సహాయ సహకారాలతో అయితే జరిగిందని చెప్పాలి. మరి ముఖ్యంగా ఈ రోజున ఎంత భారీ స్థాయిలో ఈ యొక్క కార్యక్రమం హైలైట్ అయిందంటే దానికి పోలీసు వారి సహకారం అయితే ఉందని చెప్పాలి. ఎందుకంటే పోలీసు వారి సహాయ సహకారాలతో అయితే మాత్రం ఈరోజు ఎటువంటి ఆటంకాలు లేకుండా కార్యక్రమాల దగ్గర కానీ, అలాగే ఎడ్ల పందాల పోటీల దగ్గర కానివ్వండి, ఎక్కడ కూడా ఎటువంటి గొడవ ఘోషలు లేకుండా మరి చాలా చక్కగా ఈరోజు అయితే ఈ యొక్క కార్యక్రమం అయితే అంగరంగ వైభవంగా జరిగిందని చెప్పాలి. మరి ఈ వీడియో నచ్చిన వారు, చూసిన వారు మాత్రం ప్రతి ఒక్కరు కూడా ఒక లైక్ చేయండి. ఎందుకంటే 500 లైక్స్ టార్గెట్ అయితే ఇస్తున్నాను. మీ అందరి సహాయ సహకారాలు అయితే మరి అమ్మ టీవీ పైన ఉండాలని మనస్ఫూర్తి కోరుకుంటూ, మరి శ్రీ భక్తాంజనేయ స్వామివారి ఆశీస్సులు ఎప్పుడూ మీ అందరిపైన ఉండాలని మనస్ఫూర్తి కోరుకుంటూ. చూశారు కదండి, మరి ఈరోజు రావుకమతం గ్రామంలో వెలిసినటువంటి శ్రీ శ్రీ భక్తాంజనేయ స్వామివారి తీర్థం. మరి ఈ వీడియో మీకు నచ్చిందనుకుంటా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అందరికీ నమస్తే.